హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా ప్రస్తుతానికి ఫ్లాట్గా ఉన్నాయని చెప్పచ్చు. కొన్ని మైనస్లో ఉన్నాయి, కొన్ని ఫ్లాట్గా కొంత పాజిటివ్గా ఉన్నాయి. ఇక ఈరోజు మన మార్కెట్స్ ఒక గ్యాప్ అంటే ఫ్లాట్గానే ఓపెన్ అయ్యే అవకాశాలు, కొంచెం పాజిటివ్గా ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతానికి వీడియో చేసిన టైంకి. నిన్న నిఫ్టీ కానీ గమనిస్తే 16,282 దగ్గర మనకి క్లోజ్ కావడం చూస్తున్నాము. సో ఈరోజు నిఫ్టీ అని అనుకోవడము రెసిస్టెన్స్ క్లోజర్గా నిన్న ఏదైతే హై వచ్చిందో 16,350 ఆ లెవెల్స్లో నిఫ్టీ రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసే అవకాశం ఉంది. 16,350 ఆ లెవెల్స్లో నిఫ్టీ రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. ఇక సపోర్ట్ విషయానికి వస్తే 16,250 ఆ లెవెల్స్లో నిఫ్టీకి ఇంటర్డే పరంగా ఒక సపోర్ట్ ఉండవచ్చు. తర్వాత 16,200 అనమాట, 16,250 అండ్ 16,200. నిన్న కూడా 16,200 బ్రేక్ అయింది, బట్ క్లోజింగ్ మళ్ళీ లో నుంచి మంచి రికవరీ అనేది నిన్న మొన్న కూడా ఇదే జరిగింది. సో ఈరోజు ఓవరాల్గా 16,200 బ్రేక్ అయితే ఈరోజు కొంచెం సెల్లింగ్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. ఇది నిఫ్టీకి సంబంధించి. ఇక బ్యాంక్ నిఫ్టీ పరంగా గమనిస్తే నిన్న నిఫ్టీలో నుంచి రికవరీ అయింది, బట్ బ్యాంక్ నిఫ్టీ పెద్దగా రికవరీ అయితే రాలేదు. ఇక బ్యాంక్ నిఫ్టీలకి రెసిస్టెన్స్ పరంగా 36,000 నుంచి 36,080 ఆ లెవెల్స్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. 36,000 నుంచి 36,080 ఆ లెవెల్స్లో బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఇక సపోర్ట్ పరంగా గమనిస్తే 36,600 లెవెల్స్లో బ్యాంక్ నిఫ్టీకి ఇంటర్డే పరంగా సపోర్ట్ ఉండవచ్చు. దాని బిలో వచ్చి కంటిన్యూగా ట్రేడ్ అయితే, అంటే ఊరికే బిలో రావడం అంటే ఒకసారి అట్లా వచ్చిపోవడం కాదు, ఎక్కువసేపు అంటే దగ్గర ఒక 30-45 మినిట్స్ దాని బిలో కంటిన్యూగా ఉందనుకోండి, అప్పుడు మనం బాగా వీక్ అయ్యే అవకాశాలు ఉందని అనుకోవాలి. ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. ఇక స్టాక్స్లో ఎటువంటి పొజిషన్స్ తీసుకోవాలి, బయింగ్ వెళ్ళాలంటే ఏం చేయాలి, ఇటువంటి టైంలో మీడియం స్మాల్ క్యాప్ స్టాక్స్కి బయింగ్ దూరంగా ఉండండి, చాలా కాషియస్గా ఉండండి. ఒకవేళ బయింగ్ వెళ్ళాలన్నా కూడా ఇండెక్స్ స్టాక్స్లో చూసుకొని వెళ్ళడం ప్రయత్నం చేయండి, అంతేకాని మిగతా స్టాక్ జోలికి ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళొద్దు. బయింగ్ వెళ్ళాలంటే గ్లెన్మార్క్ ఫార్మాన్ బై చేయమని చెప్తాను. నిన్న లో నుంచి మంచి రికవరీ అనేది వచ్చింది. సో ఈరోజు ఓపెనింగ్ ఏ విధంగా ఉంటుంది చూసుకోండి, 566 పైన ఉంటే బై చేయండి. లాస్ట్ క్లోజింగ్ 578 అనమాట. ఆల్రెడీ మైనస్లో ఉన్నప్పుడు క్లోజ్ అంటే బై చేయండి, అంటే 568 ఉన్నా బై చేసుకోవచ్చు, 566 ఆ లెవెల్లో దొరికినా బై చేయండి. అంటే ఓపెనింగ్ని బట్టి చూడండి, ఒకవేళ ఓపెనింగ్ 570 ఉందనుకోండి, ఆ లెవెల్లో స్ట్రాంగ్ ఉంటే దాన్ని అబోవ్ సస్టైన్ అయితే అప్పుడు కూడా బై చేయొచ్చండి. ఈ లెవెల్ అని ఎందుకు చెప్తున్నా అంటే ఓపెనింగ్ని బట్టి ఉంటుంది. సో ఓపెనింగ్ ఒకవేళ వీక్ ఉండి ఈ లెవెల్కి వచ్చినప్పుడు బై చేయండి, లేదా ఇవన్నీ ఎందుకు అనుకుంటే 10 తర్వాత 567 ఆ పైన ఉంటే బై చేయండి. అంటే 570 పైన బై చే అంటే 570 ఉందనుకుని అప్పుడైనా బై చేయొచ్చు, 572 ఉన్నా కూడా బై చేయొచ్చు. అంటే 10 తర్వాత ఏ లెవెల్స్లో ఉందో, 1015 ఆ టైంలో ఏ లెవెల్స్లో ఉందో చూసుకొని బై చేయండి. బై గ్లెన్ మార్క్ అనమాట, 1015 ఆ టైంలో బై చేసుకోండి. ఇక సెల్లింగ్ వెళ్ళాలంటే ఏం చేయాలి, సెల్లింగ్ వెళ్ళాలంటే SBIని సెల్ చేయమని చెప్తాను, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని సెల్ చేయండి. లాస్ట్ క్లోజింగ్ 428 అనమాట. దీన్ని 434 నుంచి 435 ఆ లెవెల్స్లో సెల్ చేయండి, ఆర్ దాని బిలో ఉన్నా కూడా సెల్ చేయొచ్చు. 434-435 ఆ లెవెల్స్లో సెల్లింగ్కి పొజిషన్ తీసుకోండి, ఆర్ దాని బిలో ఉన్నా సెల్ చేయండి. 438 దగ్గర 3 రూపాయలు స్టాప్ లాస్ పెట్టుకోండి, సెల్ SBI. దీన్ని ఓపెనింగ్ ఈ లెవెల్స్కి వస్తే చేయొచ్చు. సపోజ్ ఓపెనింగ్ 433లో దొరికిందనుకోండి, మీరు సెల్ చేయండి. సో అలాంటికి ఓపెనింగ్ సెల్ చేయమని చెప్తాను, సెల్ SBI అని చెప్తాను. తర్వాత సెల్ TCS, నేను కూడా ఇచ్చాము మొన్న ఇచ్చాము, బట్ ఇదంతా కూడా ఏంటంటే అదే లెవెల్స్లో TCS అనేది మనం చూస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న 3353 ఆ లెవెల్స్లో 54 ఆ లెవెల్స్లో సెల్లింగ్ ఇచ్చాము, అక్కడికి వచ్చింది, తర్వాత కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ పెరిగిందనమాట. కాబట్టి ఈరోజు కూడా TCSని సెల్ చేయమంటాను. ఇదేంటంటే పెద్ద మనకి భారీగా పెరగదు, ఇంటర్డేలో ఒక ఆపర్చునిటీ ఇస్తుంది అనమాట. సెల్లింగ్ ఆపర్చునిటీ మనం సెల్ చేస్తే మళ్ళీ ఒక 20-25 రూపీస్ వస్తుంది డౌన్, హైయర్ అంటే ఒక్కొక్కసారి పెరగచ్చేమో, కానీ మామూలుగా నార్మల్గా ఏదంటే భారీగా పెరిగే అవకాశాలు ఉండదు. సో దీన్ని 336466 ఆ లెవెల్స్లో సెల్ చేయండి, 336466 ఆ లెవెల్స్లో సెల్ చేయండి. 3360 బిలో ఉన్నా కూడా సెల్ చేయొచ్చు, 3360 బిలో ఉన్నా కూడా సెల్ చేయండి. ఇది ఓపెనింగ్ అయినా చేయొచ్చు, ఆర్ మీరు 10 తర్వాతనే చేయొచ్చు. SBI అండ్ TCS రెండు కూడా ఓపెనింగ్ అయినా చేయొచ్చు, నేను చెప్పిన లెవెల్స్కి వస్తే 10 తర్వాతనే చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ప్రాఫిట్ని కూడా బుక్ చేసుకోండి.
ఇది క్లోజింగ్ రిపోర్ట్ మార్నింగ్ మార్కెట్స్ అండి. ఇక క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయమని చెప్తాం. థ్యాంక్ యూ అండి.